భక్తికి పరమార్థం తెలుసుకోలేకపోయింది జనం. భక్తికి పరమార్థం నీ తండ్రి అయిన దేవుని ఎదుట ఏ తప్పు చేయకుండాను ఉండటమే భక్తికి పరమార్థం. నేను ఏ పాపము చేయకుండా తండ్రి దగ్గర నిష్కల్మషంగా ఉన్నాను, అది భక్తి పరమార్థం. మర్మం భక్తి అనగానే గుడికి రావడం, పాటలు పాడటం, కానుక ఇవ్వటం, అవన్నీ చెప్పాడు మీకు. లోకమంతా భక్తికి పరమార్థం అదే అనుకుంటున్నారు. దేవుని ఎదుట నీవు పాపము లేనివానిగా ఉంటున్నావా? ఏదో పాపం చేసేసి నన్ను క్షమించు తండ్రి అంటే అది భక్తి కాదు. క్షమించు తండ్రి అని అడగటం భక్తి కాదు, ఆ తప్పు చేయకుండా ఉండటం భక్తి. భక్తి అంటే భక్తికి పరమార్థం నీ దేవుని సన్నిధిలో నువ్వు ఏ తప్పు చేయకుండా నిష్కల్మషంగా ఉన్నవాడుగా ఉండాలి. ఎందుకంటే యేసు తన రక్తంతో నిన్ను కడిగేశాడు బాప్తిస్మంలో. ఇక నీకు మచ్చలు ఉండకూడదు, ఒక్క మచ్చ కూడా ఉండకూడదు. అంటే ఎంత నిష్ట, ఎంత నియమ నిష్టలతో కూడుకున్నది దైవభక్తి. మనం అలా జీవించకపోతే మన భక్తి వ్యర్థం. తెల్లని చొక్కా ఇవ్వండి, ఎక్కడైనా డాగు పడితే అది తీసినంత వరకు మనం ఊరుకోం. ఆ డాగు ఎలాగైనా తీసేయాలనిపిస్తుంది, ఎందుకంటే ఆ చొక్కాకే అది అందవికారంగా కనబడుతుంది. దేవుని పిల్లలారా, ప్రతినిత్యము మనం దేవుని పిల్లలంగా ఏ తప్పు చేయని వారంగా మనం ఉండాలి. ఉండలేమండి అంటే ఎలా ఉండలేరు, ఎందుకు ఉండలేరు? అబద్ధం ఆడకుండా ఉండలేరా? వ్యభిచరించకుండా ఉండలేరా? మోసగించకుండా ఉండలేరా? తప్పుడు మాట్లాడకుండా ఉండలేరా? ఏ పనికి మాలిన పని చేయకుండా ఉండలేరా? ఉండగలం కానీ ఉండం. ఉండలేమని చెప్పుకుంటారు, వద్దు ఆ మాట తప్పు. ఉండలేమేంటి? నీకు స్వాతంత్ర్యం లేదా? చేయకుండా ఉండలేవా? వీరునిగా, వీర వనితగాని ఉండలేవా? నేరం చేయకుండా దేవుని పిల్లలారా, భక్తి మర్మం అది, తప్పు చేయకుండా ఉండటం.